हेलो हाय अंडी, दिस इज उमादेवी बिग बॉस सीजन 5 कंटेस्टेंट। मी ముందు గీలా ఉంది అంటే మొత్తం అంతా మీ లవ్ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఇలా ఉన్నాను। చూద్దాం ఏం క్వశ్చన్స్ అడుగుతారో, మీ లవ్ ఎలా చూపిస్తారో అందరిని చూద్దాం, ఓకే। బట్ నిజంగా నేను మళ్ళీ వచ్చి మీరు ఎంత ప్రేమ చూపించారనేది నేను కామెంట్స్ రూపంలో చదువుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను। చాలా 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 బాగుందండి, నిజంగా బిగ్ బాస్ హౌస్ కూడా చాలా బాగుంది। నిజంగా చాలా బాధపడుతున్నాను, ముందుంటే ఇంకెంత కంటెంట్ ఇచ్చేదానో, ఎంత నవ్వించేదానో, అంత ఏదైనా మన మంచి కోసమే। హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను। హాయ్ అక్క, హాయ్ అమ్మా, హాయ్ మేడం, హాయ్ అండి, ఐ ఆమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్। చందు, డిల్లు రాయ్, వాట్ అబౌట్ లోబో అక్క? లోబో చెప్పాలంటే పాపం ఒంటరి అయిపోయాడు, మరి ఇప్పుడు అక్కడ లోబోని ఎవరైతే అంటే ఎవరెవరు ఇలాగా దగ్గర తీసుకుంటారనేది చూడాలి। బట్ నిజంగా నేను నా బంగుడిలో మిస్ అవుతున్నాను। వివేక్ రెడ్డి గారు, ఉమా గారు, వెల్కమ్ బ్యాక్, థ్యాంక్ యూ సో మచ్ అండి। నిఖిల్ చక్రవర్తి, హాయ్ మేడం, హాయ్ మా నిఖిల్ గారు, హాయ్। స్నీలీమ, అను ఆర్య లవ్, హాయ్ అక్క, సుమంత్ భయ్యా, హాయ్ అక్క, యు ఆర్ సో గుడ్ విత్ ద గేమ్, రైజింగ్ పాయింట్స్ అట్ రైట్ టైం। ఎస్, నిజంగానే నేను ఏదైనా నేను ఫేర్గా మాట్లాడతాను, ఓపెన్గా మాట్లాడతాను। మనం ఒకరికి భయపడుతూ కూర్చుంటే మనం తొక్కేస్తారు, నేను అలాంటి మెంటాలిటీ కాదు। ఏదైనా ఫేర్గా అడుగుతాను, అడిగేశాను, పాయింట్ పాయింట్ అడుగుతాను నేను। వాళ్ళు నేను అడిగేసరికి వాళ్ళందరూ భయపడిపోయారు లౌడ్గా మాట్లాడుతుందని, బట్ నేను నాలాగే ఉన్నాను, జెన్యున్గా ఆడాను, జెన్యున్గా బయటకు వచ్చాను, జెన్యున్ లవ్తో బయటకు వచ్చాను। నా కమెంట్స్ చదవలేదు మేడం, అయ్యో అంటే మొత్తం అంతా పాస్ట్కి వెళ్ళిపోతుందండి, అది తెలియట్లేదు। అన్యాస్ 2020, హాయ్ మ్యామ్, నిజంగా మీరు నాకు జ్యువెలరీస్ పంపించారు, చాలా 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 బాగున్నాయి అవి, నేను మీరు చూసే ఉంటారు ఎపిసోడ్స్ అన్నీ కూడా, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సెలబ్రిటీకి మీరు ఇలా పంపించి దగ్గరుండి చూసుకుని ఏంటే నాకేది బాగుంటుందో అది పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. మీ గేమ్ ఒక వేరే లెవెలే, వేరే లెవెల్, తగ్గేదేలే, రీఎంట్రీ ఉంటే వెళ్తారో మా, అయ్యో నిజంగా అసలు నేను వచ్చిన తర్వాత నాకు ఇంత ప్రేమ ఉంది అని అనుకున్నాను, కమెంట్స్ చూశాను చాలా 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 బాగా చెప్పారు, మళ్ళీ మీరు నా ఫ్యాన్స్ రీఎంట్రీ అంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటానండి, ఖచ్చితంగా రీఎంట్రీ ఉంటే కనుక వెళ్తాను, వెళ్ళి మళ్ళీ మీ మనసులు దోచుకుని వస్తాను. ఉమాగారు రెడీ ఫోర్, ఉమాగారు యువర్స్ ఇస్ ఏ అన్ఫేర్ ఎలిమినేషన్, we are feeling so sad but you gained popularity and people's hearts with your genuinity, we need your reentry. నిజంగానండి అన్ఫేర్ రే అనుకోవాలి ఎలిమినేషన్, అది నాకు చాలా, మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నాను, ఎందుకంటే నేను నా ఫ్యాన్స్ని ఇంకా నేను ఉండుంటే కనుక ఇంకా నేను నా ఫ్యాన్స్కి అంటే నా ఫ్యాన్స్ని ఇక్కడ ఉంచేదాన్ని, అది మిస్ అయిపోయింది, కొంచెం బాధ అంతే, మళ్ళీ రీఎంట్రీ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి మీ పేరునే నిలబెడతాను. స్వరూప గారు, హాయ్ అండి, అంతా స్క్రిప్టెడానా? లేదు, నిజంగా నో స్క్రిప్టెడ్ అండి, ఇది మాత్రం వాస్తవంగా చెప్పుకోవాలి, ఫేర్గా చెప్పుకోవాలి, స్క్రిప్టెడ్ మాత్రం కాదు, ఏదైనా జెన్యున్గానే ఉంది. అసలు స్క్రిప్ట్ అనేది డే వన్ నుంచి విన్నర్ అంటే లాస్ట్ వీక్ వరకు కూడా ఎక్కడ స్క్రిప్ట్ ఉండదు, మన స్క్రిప్ట్ మనం చేసుకుని ఉంటేనే అది ప్రజెంట్ చేయడానికే చాలా అంత అంత మందితోటి టాస్క్ ఆడి
అది మనకు బయట రాదు, ఇది మాత్రం స్క్రిప్ట్ కాదు, జెన్యున్ గేమ్ షో. జయ గారు హలో అండి, ఎలా ఉన్నారు? ఉమా గారు మీరు మేల్ మళ్ళీ షూటింగ్కి వెళ్తారా? మరి తప్పదు కదండి, ఎందుకంటే నన్ను మీరు నాకు నేను చేసిన క్యారెక్టర్స్ తోటే నన్ను మీరు ఇంతగా అభిమానించారు. సో నేను మళ్ళీ షూటింగ్ వెళ్ళాలంటేనే, అంటే మీ ప్రేమ కావాలంటే నేను మళ్ళీ షూటింగ్ అటెండ్ చేయాలి. షూటింగ్ అటెండ్ చేస్తాను, చివరిలో చేస్తాను. కొంచెం టైం తీసుకుని కొంచెం స్పెండ్ చేసి పిల్లలతోటి నేను మళ్ళీ బ్యాక్ టు మై షూటింగ్స్కి వెళ్తాను. యూ డిజర్వ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అంటే మీరు అదే కమెంట్స్ చూసేసరికి నిజంగా మీరు డిజర్వ్ అనేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఉన్నారు కాబట్టి నేను ఇలా ఆడగలిగాను. నాకు చాలా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయండి, నేను ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు నాకు అవ్వలేకపోయింది, నేను ఇప్పుడు ప్రతిదీ చూసి నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రతిదానికి నేను ఆన్సర్ చేస్తాను. నా ఫ్యాన్స్ నేను మాటిస్తున్నాను. భాగ్యం అద్దెపావు భాగ్యం, ఎస్ అద్దెపావు భాగ్యంగానే ఆదరించారు, అలానే తిరిగి వచ్చాను. మళ్ళీ నా అద్దెపావు భాగ్యం లాగానే మిమ్మల్ని అలరిస్తాను. ఖచ్చితంగా కార్తీక దీపాన్ని చూడండి. మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చారో రాలేదో అది కూడా తెలియట్లేదు. సో మా దీప బాగుండాలి, మా డాక్టర్ బాబు బాగుండాలి. మీరు విన్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సెకండ్ వీక్ నేను ఇంతగా విన్నర్ కాకపోయినా విన్ అయ్యే ఫీలింగ్ నాకు కలిగించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడేశారుగా, ఇచ్చి పడేస్తేనేగా ఉమాదేవి అంటే ఏంటి ప్రూవ్ అయ్యేది. అందుకే ఇచ్చి పడేశా. ఉమాదేవి ఎక్కడ తగ్గేదేలే. మీరు సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు సూపర్ ఇంట్లో ఉన్న హలో. హాయ్ అమ్మా. మేడం నా పేరు మౌనిక మేడం. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మేడం. కార్తీక దీపం సీరియల్ డైలీ చూస్తా మేడం మీకోసం. మ్యామ్ మీ వాయిస్ వినిపించడం లేదు. వాయిస్ వినిపించడం లేదు. సిగ్నల్స్ తిరుగుతుంది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా. హలో మేడం, మీ ఇంటర్వ్యూ చూస్తున్నా. పర్సనల్ గా తెలుసు. లేదు మేడం, ఫ్యామిలీ సవాళ్ళని చూసావు.